హుజూరాబాద్ ఉప ఎన్నిక అడ్డం పెట్టుకొని లేదంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా, ఎందుకంటే ప్రభుత్వం ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను తీరుస్తుంది కాబట్టి, ఇప్పుడు గత 7 సంవత్సరాలుగా ఎవరెవరికి ఏ వాగ్దానాలు చేశారు, ఏవి పెండింగ్లో ఉన్నాయి, ఏది అమలు కాకుండా పోయింది అనేటువంటి విషయాన్ని పెడుతూ ఇప్పుడు అందరూ ముందుకు వస్తున్నారు. ఎంపీటీసీలో ఫోరం సంబంధించినటువంటి వాళ్ళు కూడా, ఓ మేము పోటీ చేస్తాము, ఎంపీటీసీలకు కనీసం గౌరవ వేతనం లేదు, మాకు విలువ లేకుండా పోయింది అనేటువంటిది వాళ్ళు. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి పెండింగ్ సమస్యల విషయంలో, వారి పని ఒత్తిడి ఇట్లాంటి అంశాలపైన పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి సంఘం కూడా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా రైతులు కూడా, రైతు రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి డిమాండ్ వెంటనే నెరవేర్చాలి, లేదంటే 100,000 సంఖ్యలో మేము పోటీ చేస్తామనేటువంటిది కొన్ని రైతు సంఘాలకు సంబంధించినటువంటి ప్రకటన. అదేవిధంగా ఇంకెవరెవరైతే ఉన్నారో విఆర్ఏలకు సంబంధించినటువంటి సంఘాలు కూడా, హుజూరాబాద్ ఎన్నిక నేపథ్యంలోనే సరే మా సమస్యలు తీరుతాయేమో, మమ్మల్ని పక్కకు పెట్టారు కదా, దానికి సంబంధించినట్టు మాకు పనులు అప్పచెప్పడము లేదంటే మాకు బాధ్యతలు అప్పచెప్పే అంశం పైన కూడా కొంత విఆర్ఏకి సంబంధించినటువంటి సంఘాలు ఇప్పుడు గొంతు ఎత్తుతున్నాయి, మా పెండింగ్ సమస్యలు మా కష్టాలను తీర్చండి అంటూ ప్రభుత్వానికి నివేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి స్టాఫ్ నర్సును తొలగించారు, వీళ్ళంతా కూడా ఈ హుజూరాబాద్లో మాకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చకపోతే, మమ్మల్ని తొలగించిన వాళ్ళని తీసుకోకపోతే హుజూరాబాద్లో స్టాఫ్ నర్సులు కూడా పోటీ చేస్తారు అనేటువంటిది ఒక ప్రకటన. అదేవిధంగా దళిత బంధుతో పాటు మాకు కూడా బీసీ బంధు ఇవ్వాలంటూ కొన్ని బీసీ సంఘాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి, ఎస్టీలకు సంబంధించినటువంటి 12% రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి ఎస్టీలు కూడా మేము అక్కడ పోటీ చేస్తాం అంటూ, ఇట్లా హుజూరాబాదు ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. హుజూరాబాదు ఉప ఎన్నికల్లో మిగిలిన పెండింగ్ సమస్యలను కదిలిస్తే అవన్నీ వెంటనే తీరిపోతాయి అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి, ఇప్పుడు ఎస్టీలు ఇట్లా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించినట్టు ఇప్పటికే దళిత బంధుతో పాటు పద్మశాలి బంధువులు లాంటివి తీసుకొస్తూ అంటారు కాబట్టి, మిగిలిన కుల సంఘాలు కూడా మాకు ఇవ్వాలి అనేటువంటి విషయం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతే వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లో వెనుకబడిన తరగతి పేదలకు ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% కేంద్రం ఇచ్చింది, వెంటనే ఇక్కడ కూడా అమలు చేయాలంటూ ఈడబ్ల్యూఎస్ సాధన సమితి వాళ్ళు కూడా మేము పోటీ చేస్తామనేటువంటి ప్రకటన చేస్తారు. ఈ విధంగా అనేక సంఘాలు పెండింగ్లో, గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి కానీ, లేదంటే ప్రభుత్వం వాగ్దానం ఇచ్చి మర్చిపోయింది కానీ, లేదంటే అనేక కారణాల చేత ఆ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారా, అంటే ఇది వచ్చేసింది కాబట్టి ఈ వంక పెట్టేసుకొని ఇక్కడ చేసి డిమాండ్లు సాధించుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇదే జరుగుతూ పోతుంటే ప్రతిదీ, అంటే గత 7 సంవత్సరాలుగా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏవైతే ఇచ్చిన మాటలు కట్టుబడి లేకుండా పోయారో, లేదంటే అనేక కారణాల చేత, సమస్యల చేత, టెక్నికల్ రీజన్స్ కావచ్చు, పొలిటికల్ రీజన్స్ కావచ్చు, చాలా మటుకు పెండింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా తమ గొంతును ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సరైనటువంటి సమయం, ఇదే అనువైనటువంటి సమయం కాబట్టి హుజూరాబాద్లో పోటీ చేస్తామని, హుజూరాబాద్లో ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరిస్తూ తమ డిమాండ్లను సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది డిమాండ్ పెండింగ్ సమస్యల పరిష్కార వేదిక ఒక హుజూరాబాద్ ఉప ఎన్నికగా మారిపోయింది.